కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం కార్యదర్శి బుడ్తి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని స్థానిక ఎస్ఆర్ దాసరి క్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడ్తి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 79 రోజులుగా ఎముకలు కొరుకుతున్న చలిని లెక్క చేయక సుమారు 33 మంది మృతి చెందినప్పటికీ మొక్కవోని ధైర్యంతో శాంతియుతంగా ప్రపంచ గుర్తింపు పొందిన ఉద్యమం ఢిల్లీలో జరుగుతుందన్నారు. ఎంతో ప్రశాంతంగా రోజురోజుకి దేశ నలుమూలలా విస్తరిస్తున్న రైతు ఉద్యమాన్ని చూసిన ప్రధాని మోదీ, బహుజాతి సంస్థలకు ఊడిగం చేయడానికి ఖాలిస్తాన్, ఉగ్రవాదులు, భారత వ్యతిరేక దేశీ శక్తులు నడుపుతున్నారని, రకరకాల అపవాదులు ఆపాదించడానికి చూడగా మేధావులు, అన్ని తరగతుల ప్రజలు నమ్మకపోవడంతో దిక్కుతోచక ఈ చట్టాలు మంచివని, తిరిగి రైతులకు హితబోధ చేయడం మాని 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మందికి నివాళులర్పిస్తూ ఈ నెల 14 దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల కాగడాల ప్రదర్శనను, 18 రైలు రోకోలను ఏఐకేఎస్సీసీ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటియుసీ జిల్లా గౌరవాధ్యక్షులు చిక్కాల గోవిందరావు, రైతు సంఘం నాయకులు సబ్బ నానాజీ తదితరులు పాల్గొన్నారు. రెండో వైపు అనేక త్యాగాల ఫలితంగా 32 మంది ప్రాణ బలిదానం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి రైతాంగం ఆనాడు కారు చౌకగా 26,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ 26,000 ఎకరాల్లో ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది నిర్మించుకోవడం జరిగింది. వేలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ రూపంలో ఉపాధి కల్పిస్తుంది. వారి మీద అనాథరహితగా లక్షలాది కుటుంబాలు జీవనం జరుగుతుంది. విశాఖపట్నం కాదు, ఉత్తరాంధ్రకే ఒక తలమాణికంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో సాధించినటువంటి మొదటి ప్రభుత్వ పెద్ద సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కుని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ రకంగా విశాఖ ఉక్కుని ప్రయోజనపరం చేసి మొదటి సంస్థలకు అప్పజెప్తామంటే ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించే ప్రశ్న లేదు. ఆ రకంగా విశాఖపట్నంలో కార్మికవర్గం చేస్తున్న ఉద్యమానికి ఈ శ్రీకాకుళం నుంచి రైతాంగం తరఫున మేము మద్దతు పడుతున్నాం. అందులో భాగంగా 14వ తేదీన రాష్ట్ర అఖిలపక్ష రైతు సంఘాలన్నీ కూడా హాజరవుతున్నాయి. మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వారికి మద్దతు తెలియజేస్తున్నాం.